వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ. నా పేరు చందన. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాచవని సింగారంలోని మహేశ్వరం కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు కూడా కార్డెన్ సెర్చ్ తమ ప్రాంతంలో నిర్వహించాలని కోరుకున్నారన్నారు. అందుకు అనుగుణంగా ఇక్కడ కార్డన్ సెర్చ్ని వివిధ విభాగాలకు చెందిన 184 పోలీసులతో ఏసీపీ సందీప్, ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించగా సరైన పత్రాలు లేనటువంటి 25 బైకులు, 4 ఆటోలు, 1 కారును, కొంత అక్రమ గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు సన్ప్రీత్ సింగ్ తెలిపారు. అలాగే 4 అనుమానితులని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రజలతో పోలీసులు ప్రేమాభావంతో ఉండేందుకు ఇలాంటి కార్డన్ సెర్చ్లు ఉపయోగపడతాయని, సీసీటీవీల ఉపయోగమును నేను సైతంలో భాగంగా సీసీటీవీలపై అవగాహన ఈ కార్డన్ సెర్చ్లో కల్పించామన్నారు. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడి ప్రజలు చక్కగా సహకరించారని, చక్కటి సహకారం అందించిన ఇక్కడి ప్రజలకు సన్ప్రీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. పరిధిలోని మహేశ్వరం కాలనీలో కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. టోటల్ 184 ఫోర్స్ ఆల్ ర్యాంక్స్ కలిపి ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ కార్డన్ సెర్చ్లో బేసికలీగా చెక్కింగ్లో టోటల్ 30 వెహికల్స్ ఇక్కడ డాక్యుమెంట్ లేనివి, నెంబర్ ప్లేట్ లేనివి సీజ్ చేయడం జరిగింది. అందులో 25 టూ వీలర్, 4 త్రీ వీలర్, 1 ఫోర్ వీలర్ ఉంది. అలాగనే కొద్దిగా గుట్కా కూడా కొద్ది మొత్తంలోని సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ సంబంధించి, గుట్కా సంబంధించి చట్టం ప్రకారంగా నెక్స్ట్ చర్య తీసుకోవడం జరుగుతుంది. సో బేసికల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలదే డిమాండ్ ఉన్నది ఇక్కడ ఏరియాలో కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయాలని. సో ఇది చూస్తే మాత్రం కార్డన్ సెర్చ్ మీద ఎంత నమ్మకం ఉన్నదని పబ్లిక్కి అది కనిపిస్తుంది. సో బేసికల్గా ప్రజలే ఇక్కడ కోరిక ఇచ్చారు ఏంటంటే, ఇక్కడ వాళ్ళ ఏరియా కూడా టోటల్ సేఫ్ సెక్యూర్గా చూసుకోవాలని. సో దానికోసం కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయాలని వాళ్ళు ఇంతకుముందు డిమాండ్ చేశారు. సో ఇది ఉద్దేశం కూడా ఇదే ఉన్నది ప్రోగ్రామ్ చేయడానికి. బేసికల్గా బయట నుంచి ఎవరైతే దొంగలు, అదర్వైజ్ వేరే రకరకాలుగా వ్యక్తులు ఇక్కడ ఏరియాలో రాకూడదని, ఏరియా మొత్తం సేఫ్ సెక్యూర్ అందరి కోసం ఉండాలని అది ఇన్ష్యూర్ చేసుకున్నాం. టోటల్గా అందరూ కూడా జనాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్కి చాలా సాయం ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదం చెప్తున్నాము. అలాగనే కొన్ని సీసీటీవీ కెమెరాలు కూడా వాళ్ళకి ఇక్కడ నేను సైతం కింద పెట్టేయడానికి వాళ్ళకి ఇది అవగాహన కల్పించడం జరిగింది. సో దాంట్లో కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ చూపించారు, ముందుకు వచ్చారు. కొన్ని కెమెరాస్ ఆల్రెడీ ఉన్నాయి ఏరియాకి సంబంధించి, ఒక 25 కెమెరాలు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇంకా కూడా కెమెరాలు పెట్టడానికి డిపార్ట్మెంట్ తరఫు నుంచి వేరే వేరే చోట్ల నుంచి ఫండింగ్ అరేంజ్ చేసుకొని అవి కూడా ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాం ఖచ్చితంగా. సో బేసికల్గా టోటల్ ప్రోగ్రామ్ ఇక్కడ ప్రశాంతంగానే ముగిస్తుంది. సార్, అనుమానితులు ఉన్నాయి సార్? ఒక 4 పర్సన్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ చర్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా టోటల్ విచారణ చేయడం జరుగుతుంది.
నేరస్తులు పాత నేరస్తులు అదే 4 మెంబర్సే ఉన్నారు వాళ్ళ యాక్టివిటీస్ కోసం విచారణ చేయడం జరుగుతుంది.